హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టుడే వీడియోలో మనం టూ థౌజండ్ ట్వంటీకి సంబంధించి నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఓకే రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించిన జాతీయ క్రీడా పురస్కారాలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం ఈ వీడియో అయితే మనకి ఇంగ్లీష్ ఫాంట్లో ఉంటుంది సేమ్ వీడియో నేను తెలుగు ఫాంట్లో అయితే సపరేట్గా అప్లోడ్ చేస్తాను సో మనకి క్రీడల్లో ఇచ్చే అత్యున్నత పురస్కారం హైయెస్ట్ అవార్డ్ ఇన్ స్పోర్ట్స్ ఏదని అడిగితే కనుక మనకి ఆన్సర్ వచ్చి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అనేది అవుతుంది స్పోర్ట్స్లో ఇచ్చే హైయెస్ట్ అవార్డ్ ఇది నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్లో భాగంగా అయితే ఇస్తారు సో ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ ఈజ్ గివెన్ ఫర్ ద స్పెక్టాక్యులర్ అండ్ మోస్ట్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పోర్ట్స్ బై ఏ స్పోర్ట్స్ పర్సన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్లో మనకి స్పోర్ట్స్లో రాణించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డు కింద మనకి ప్రైజ్ మనీ చూసుకుంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఏడు పాయింట్ ఐదు లక్షలు అయితే ఇస్తారు అలాగే అర్జున అవార్డు కూడా మనకి ఫోర్ ఇయర్స్ కన్సిస్టెంట్గా అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఇస్తారో స్పోర్ట్స్లో వాళ్ళకి అర్జున అవార్డు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ద్రోణాచార్య అవార్డు మనకి పేరులోనే ఉంది కదా గోస్ టు ద కోచెస్ ఫర్ ప్రొడ్యూసింగ్ మెడల్ విన్నర్స్ అట్ ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్స్లో మనకి మెడల్స్ విన్నలా మనకి స్టూడెంట్స్ని తీర్చి తీర్చిదిద్దినందుకు గాను మనకి గురువులు కోచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ద్రోణాచార్య అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా జాన్ చంద్ అవార్డ్ చూసుకున్నట్లయితే లైఫ్ టైం కంట్రిబ్యూషన్ టు ద స్పోర్ట్స్ డెవలప్మెంట్ మనకి క్రీడల కోసం జీవితకాలం మనకి కంట్రిబ్యూట్ చేసినందుకు గాను ఎవరైతే ఉంటారో లైఫ్ మన కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు వాళ్ళకైతే ఈ జాన్సింద్ అవార్డ్ అయితే ఇస్తారు అలాగే ఫస్ట్ పర్సన్ టు విన్ దర్ రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డ్ మొట్టమొదటిసారిగా రాజీవ్ గాంధీ కేల రత్న అవార్డు ఎవరు విన్ అయ్యారు అంటే మనకి చెస్ ప్లేయర్ అయిన విశ్వనాథ్ ఆనంద్కి అయితే మొట్టమొదటిసారిగా ఈ అవార్డు అయితే రావడం జరిగింది ఓకే ఇక రెండు వేల ఇరవై అవార్డు విన్నర్స్ అయితే చూద్దాం మొట్టమొదటిగా రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డు రెండు వేల ఇరవైలో ఐదుగురికి అయితే రావడం జరిగింది మీరు ఏ అవార్డు ఎవరు గెలుచుకున్నారు అన్నది గుర్తుపెట్టుకోవాలి అలాగే ఆ పర్సన్ ఏ క్రీడకు సంబంధించిన పర్సన్ రిలేటెడ్ టు విడ్ స్పోర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ టీ మరియప్పన్ రిలేటెడ్ టు విడ్ స్పోర్ట్స్ అంటే మీరు పారా అథ్లెటిక్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డు ఈ సంవత్సరానికి మనకి ఐదుగురికి రోహిత్ శర్మ టీ మరియప్పన్ మనికా బాత్రా వినేష్ పోగట్ రాణి ఈ ఐదుగురికి అయితే రావడం జరిగింది సో రోహిత్ శర్మకి క్రికెట్ కేటగిరీ టీ మరియప్పన్ పారా అథ్లెటిక్స్ కేటగిరీ మనికా బాత్ర టేబుల్ టెన్నిస్ వినేష్ పోగట్ రెజ్లింగ్ రాణి హాకీ ఈ ఐదుగురికి అయితే ఈ సంవత్సరం అవార్డ్స్ అయితే రావడం జరిగింది కేటగిరీ కూడా గుర్తుపెట్టుకోండి అలాగే ద్రోణాచార్య అవార్డు కోచెస్కి ఇచ్చే అవార్డు మనకి రెండు కేటగిరీగా డివైడ్ చేశారు ఒకటి లైఫ్ టైమ్ కేటగిరీ రెండు మనకి జనరల్ కేటగిరీ సో మనకి ద్రోణాచార్య అవార్డు లైఫ్ టైమ్ కేటగిరీలో ధర్మేంద్ర తివారి ఆర్చరీ కేటగిరీ పురుషోత్తం రాయ్ అథ్లెటిక్స్ కేటగిరీ శివసింగ్ బాక్సింగ్ కేటగిరీ రోమేష్ పంతానియా హాకీ కేటగిరీ అలాగే కృష్ణన్ కుమార్ హోడా కబడ్డీ కేటగిరీ విజయబాల్ చంద్రమునేశ్వర్ పారా పవర్ లిఫ్టింగ్ నరేష్ కుమార్ టెన్నిస్ అలాగే ఓంప్రకాష్ తాహ్యా రెజ్లింగ్ కేటగిరీలో అవార్డ్స్ అయితే గెలుచుకోవడం జరిగింది అలాగే ద్రోణాచార్య అవార్డ్ అనేది రెగ్యులర్ కేటగిరీలో చూసినట్లయితే జూడే ఫిలిక్స్ సెబాస్టియన్ హాకీ కేటగిరీ యోగేష్ మాల్వియ మాలాకమ్ కేటగిరీ జాస్పాల్ రాణా షూటింగ్ కేటగిరీ కుల్దీప్ కుమార్ హ్యాండో ఉషూ కేటగిరీ గౌరవ్ కన్నా వచ్చి పారా బ్యాడ్మింటన్ కేటగిరీలో అవార్డ్స్ అయితే గెలుచుకున్నారు నెక్స్ట్ మనకి లైఫ్ టైం అచీవ్మెంట్ మనకి లైఫ్ టైం కృషి చేసినందుకు గాను స్పోర్ట్స్లో జాన్ చంద్ అవార్డు అయితే ఇస్తారని చెప్పుకున్నాం కదా ఈ అవార్డు మనకి కుల్దీప్ సింగ్ బొల్లర్ అథ్లెటిక్స్ కేటగిరీ జిన్సీ ఫిలిప్ అథ్లెటిక్స్ కేటగిరీ పారాదీప్ శ్రీ కృష్ణ గండే బ్యాడ్మింటన్ కేటగిరీ తృపతి మురుగాండే బ్యాడ్మింటన్ కేటగిరీ ఎన్ ఉషా బాక్సింగ్ కేటగిరీ లకా సింగ్ బాక్సింగ్ కేటగిరీ సుఖవేందర్ సింగ్ సంధు ఫుట్బాల్ కేటగిరీలో అయితే అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది అలాగే మనకి అజిత్ సింగ్ హాకీ కేటగిరీ మన్ప్రీత్ సింగ్ కబడ్డీ జీ రంజిత్ కుమార్ పారా అథ్లెటిక్స్ సత్యప్రకాష్ తివారి పారా బ్యాడ్మింటన్ మన్జీత్ సింగ్ రోయింగ్ లేట్ సచిన్ నాగ్ స్విమ్మింగ్ నందన్ పీబాల్ టెన్నిస్ నేత్రపాల్ హోడా రెసిడెంట్ కేటగిరీలో అయితే అవార్డు గెలుచుకున్నారు నెక్స్ట్ అర్జున్ అవార్డు చూసినట్లయితే అతను దాస్ ఆర్చరీ డ్యూటీ చంద్ అథ్లెటిక్స్ మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ని కలర్లో అయితే ఐడెంటిఫై చేశానో నోట్ చేసుకోండి సాత్విక్ సాయిరాజ్ రాంకి రెడ్డి బ్యాట్మెంటన్ చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి బ్యాట్మింటన్ విశేష్ ప్రి గువంశీ బాస్కెట్బాల్ సుబేదార్ మనీష్ కౌశిక్ బాక్సింగ్ లవ్లీనా బొరంగోహోన్ బాక్సింగ్ ఇషాంత్ శర్మ క్రికెట్ దీప్తి శర్మ క్రికెట్ సావంత్ అజయ్ ఆనంద్ ఈక్విస్టెరాన్ సందేష్ చింగాన్ ఫుట్బాల్ అదితి అశోక్ గోల్ఫ్ ఆకాష్ దీప్ సింగ్ హాకీ దీపిక హాకీ దీపక్ కబడ్డీ సో కన్ఫ్యూజ్ అవకండి పేర్లు దగ్గర దగ్గరగా ఉన్నాయి దీపికా హాకీ దీపక్ కబడ్డీ కాలే సారిక సుధాకర్ ఖోఖో దత్తు బాన్ బోక్నాల్ రోయింగ్ మను బాకర్ షూటింగ్ సౌరవ్ చౌదరి షూటింగ్ మధురికా సుహాస్ పాట్కర్ టేబుల్ టెన్నిస్ దివిత్ షరాణ్ టెన్నిస్ శివ కేశ్వన్ వింటర్ స్పోర్ట్స్ దివ్య కాక్రాన్ రెజ్లింగ్ రాహుల్ అవారే రెజ్లింగ్ సుహాస్ నారాయణ్ జాదవ్ పారా స్విమ్మింగ్ సందీప్ పారా అథ్లెటిక్స్ మనీష్ నార్వాల్ షూటింగ్ ఇవి మనకి కంప్లీట్గా అవార్డ్స్ లిస్ట్ అనేది సో మీకు మనికా బాత్ర ఎయిర్ స్పోర్ట్స్కి రిలేటెడ్ అన్నది గుర్తుంటే కనుక ఆన్సర్ అయితే కింద కామెంట్ చేయండి సో ఇదే వీడియో డీటెయిల్గా తెలుగులో అయితే రేపైతే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను వీడియోస్ అనేవి నస్తే తప్పకుండా లైక్ షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ